హనుమంతరావు ఇలా అడుగుతున్నారు. నా ఏజ్ 40 ఇయర్స్. 40 ఇయర్స్ తర్వాత పాల అరుగుదల తగ్గుతుందని విన్నాను. ఎక్సర్సైజ్ చేసేవారికి కూడా అంతేనా? వయసు పెరిగిన తర్వాత పాలు తాగితే ఏమైనా సమస్యలు వస్తాయా? తెలియజేయండి. హలో హనుమంతరావు గారు, పాలల్లో ఉండేటువంటి కొన్ని రకాల కాంపనెంట్స్ని మనం డైజెస్ట్ చేసుకోవడానికి అవసరమయ్యేటువంటి ఎంజైమ్స్ మనకి ఏజ్ పెరిగే కొద్దీ కొంత తగ్గుతాయి. అంతవరకు కరెక్టే. అయితే అందరికీ ఈ ఎంజైమ్స్ తగ్గుతాయి, లేకపోతే అందరికీ పాలు పడవు అని చెప్పలేము. బట్ ఏజ్ పెరిగే కొద్దీ దాదాపు 75% ఆఫ్ ది పీపుల్లో మనకి పాల అరుగుదల తగ్గుతుంది. సో ఏజ్ పెరిగే కొద్దీ మీరు ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్న వారైనా సరే మీకు వచ్చే సిమ్టమ్స్ని బట్టి, ఒకవేళ పాలు అరగటం లేదు, బ్లోటింగ్ ఉంటుంది, గ్యాస్ ఫామ్ అవుతుంది, డయేరియా లాగా అనిపిస్తుంది అనిపిస్తే పాలు కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు, లేదా తక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు. అలా కానప్పుడు ఏ ఏజ్ వారైనా కూడా రోజుకి 500 ml మించకుండా పాలు రెగ్యులర్గా తీసుకోవచ్చు. ఇలా ఒకవేళ పాలకి సెన్సిటివ్ అయినా సరే పెరుగు మజ్జిగ మాత్రం చాలా వరకు అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు టాలరేట్ చేస్తారు కాబట్టి కనీసం ఆ రకంగా అయినా మనం డైరీ అనేది రెగ్యులర్గా ఇంటేక్ చేసుకోవచ్చు.